Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇన్నాళ్ళు కులం, ఇప్పుడు మతం, ఇక ఏపీని కాపాడేదెవరు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు బుద్ధిజీవులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కులం, మతం వంటి అంశాల ఆధారంగానే ఇంకా రాజకీయాలు సాగడం రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ఏపీలో కుల రాజకీయాలు సర్వసాధారణం. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నదే. ఏపీలో ఏ ఇష్యూ వచ్చినా అందులో కులం కోణం చూడడం రొటీన్ అయింది. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా, ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశమైనా, మీడియా ఫోకస్ చేస్తున్న ఇష్యూ అయినా సరే, ఇందులో ఏదైనా కులం యాంగిల్ ఉందా అని అనుమానించాల్సిన పరిస్థితులు అత్యంత సహజంగా మారాయి. అయితే ఇన్నాళ్ళు ఉన్న కుల కోణం చాలదన్నట్లు ఇప్పుడు ఏపీలో మత కోణం కూడా వచ్చి చేరింది. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న మత ఘటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలోనూ ఎలాంటివి జరిగినా ఇప్పుడు జరిగినంత చర్చ రచ్చ అప్పట్లో జరగలేదనే చెప్పాలి. అంతర్వేది, దుర్గగుడి, అంతకుముందు కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఏపీలో జరిగాయి. విపక్షం వాటన్నింటినీ ఓ దగ్గర చేర్చి ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్న రేంజ్లో ఆందోళనలు నిర్వహిస్తోంది. పాలకుడు జగన్ క్రిస్టియన్ అయిన నేపథ్యంలో ఈ తరహా రాజకీయం తమకు భవిష్యత్తులో ఓట్లు రాలుస్తుందన్న నమ్మకం టీడీపీలో ఉండొచ్చు. అయితే రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని శక్తులు ఏకమై దేవాలయాలపై దాడులు చేయిస్తున్నట్లుగా అనిపిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. రోజు ఎక్కడో చోట దేవాలయాల్లో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది? కావాలనే ఇలాంటి సంఘటనలు సృష్టిస్తున్నట్లుగా ఉన్నాయని ఆరోపిస్తోంది. మరికొందరు ఏకంగా ఓ అడుగు ముందుకేసి విపక్ష నేత చంద్రబాబే ఇవన్నీ చేయిస్తున్నాడని అనేశారు కూడా. ప్రభుత్వం అమలు చేసే పథకాలను చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార పక్షం అంటోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అంతర్వేదిలో ఆలయరథం ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించింది, అధికారులపై చర్యలు తీసుకుంది. దుర్గగుడి విషయంలోనూ వేగంగానే స్పందించింది. ఏది ఏమైనా ఏపీలో రాజకీయం, అభివృద్ధి, ప్రజా సమస్యలపై కాకుండా ఇలా కులం, మతం ఆధారంగా సాగడం ఏ ప్రస్థానానికి దారితీస్తుందో.